జిల్లాలో జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ్ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని మీడియా సెంటర్లో కలెక్టర్ ఎం హరినారాయణ్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సంయుక్తంగా కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కాలేజీలో జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తామన్నారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఈవీఎం ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జూన్ 4వ తేదీన జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కౌంటింగ్ కేంద్రం, 3 అంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె సదారావు, సమాచార శాఖ ఇంజనీరు ఏ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరితో కూడా వచ్చేసి ఈ కౌంటింగ్ గురించి తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము మనకు జూన్ 4, 2024 ఉదయం 8 గంటల నుంచి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. సో మనకు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ సెంటర్ అనేది ఒకటే లొకేషను. మనకు కనుపర్తిపాడు, నెల్లూరు మండలంలోనే కనుపర్తిపాడులో ఉన్నటువంటి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఓటు లెక్కింపుకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమం కూడా అక్కడే చేపట్టడం అనేది జరుగుతుంది. మీకు డీటెయిల్డ్గా ఏ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడ వచ్చేసి ఏ రూమ్లో ఓటు లెక్కింపు జరుగుతుందనేది కూడా మీకు ఇచ్చేటువంటి నోట్లో అది ఉంటుంది. అయినప్పటికీ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా వచ్చేసి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సౌత్ బ్లాక్ ఐటీ ల్యాబ్, గ్రౌండ్ ఫ్లోర్ ఐటీ ల్యాబ్లో ఉంటుంది. కందుకూరుకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి 2nd ఫ్లోర్ కంప్యూటర్ ల్యాబ్లో, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 2nd ఫ్లోర్ రూమ్ నంబర్ 301లో ఉంటుంది. కావలి నియోజకవర్గం సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి 3rd ఫ్లోర్ సెమినార్ హాల్ నంబర్ 406, అండ్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి 3rd ఫ్లోర్ క్లాస్ రూమ్ నంబర్ 409. ఆత్మకూరుకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి 3rd ఫ్లోర్ క్లాస్ రూమ్ 401, అండ్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి సెమినార్ హాల్ 405 3rd ఫ్లోర్లో. కోవూరు సంబంధించి నార్త్ బ్లాక్లో 1st ఫ్లోర్లో ఫిజిక్స్ ల్యాబ్లో, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి నార్త్ బ్లాక్లో 1st ఫ్లోర్లో డ్రాయింగ్ హాల్. నెల్లూరు సిటీకి సంబంధించి నార్త్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో కెమిస్ట్రీ ల్యాబ్లో అసెంబ్లీ సెగ్మెంటు, నార్త్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లెక్చర్ హాల్ 107లో అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక మన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నెల్లూరు రూరల్కి సంబంధించి మనకు నార్త్ బ్లాక్ లెక్చర్ హాల్ 306 2nd ఫ్లోర్లో అసెంబ్లీ సెగ్మెంటు, నార్త్ బ్లాక్ 2nd ఫ్లోర్ లెక్చర్ హాల్ 309లో మనకు అసెంబ్లీ నియోజకవర్గం. ఉదయగిరికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లెక్చర్ హాల్ 104, అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి 1st ఫ్లోర్ క్లాస్ రూమ్ 201. సర్వేపల్లి వచ్చేసి సౌత్ బ్లాక్లో 2nd ఫ్లోరు 303లో తిరుపతి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ లెక్కింపు చేస్తారు. అండ్ అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి సౌత్ బ్లాక్ 1st ఫ్లోర్లో సెమినార్ హాల్లో చేయడం అనేది జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్, అసెంబ్లీ నియోజకవర్గం సెగ్మెంట్ కాదు, అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి వాళ్ళ కౌంటింగ్ హాల్లోనే జరుగుతుంది. కేవలం నెల్లూరు రూరల్కు మాత్రం విడిగా ఒక
పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక కౌంటింగ్ హాల్ అనేది నార్త్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్లోనే ఫ్యాకల్టీ రూమ్లో జరుగుతుంది. ఇది మనకు కౌంటింగ్ హాల్ ఒక డీటెయిల్స్. మనకు 17C ప్రకారం ఏదైతే ఎన్ని ఓట్లు నమోదైన ఈవీఎంలో అనే తీసుకుంటే మనకు జిల్లా వ్యాప్తంగా 15,48,183 ఓట్లు మొత్తం ఓట్స్ టోటల్ ఓట్స్ ఈవీఎం ప్రకారం పోలై ఉంది. దీంట్లో పురుషులు తీసుకుంటే 763,894, స్త్రీలు తీసుకుంటే 784,219, ఇతరులు 70. మొత్తం ఇది ఈవీఎంలో పోలై ఉన్నటువంటి ఓట్స్. ఈవీఎం కౌంటింగ్కు సంబంధించి మనకు కందుకూరుకు బోత్ ఫర్ ఏసీ అండ్ ఏఎస్ ఇది చెప్తున్నాను, కందుకూరుకు 14 టేబుల్లు 20 రౌండ్లు ఉంటాయి, కావలికి 14 టేబుల్లు 23 రౌండ్లు ఉంటాయి, ఆత్మకూరుకు సంబంధించి 14 టేబుల్లు 20 రౌండ్లు ఉంటాయి, కోవూరు 14 టేబుల్లు 24 రౌండ్లు ఉంటాయి, నెల్లూరు సిటీ 14 టేబుల్లు 18 రౌండ్లు ఉంటాయి, నెల్లూరు రూరల్ 14 టేబుల్ 21 రౌండ్లు ఉంటాయి, ఉదయగిరి 14 టేబుల్ 24 రౌండ్లు ఉంటాయి, సర్వేపల్లి 14 టేబుల్లు 21 రౌండ్లు ఉంటాయి. మొత్తం కూడా పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే మీకు ఇప్పటి వరకు ఈరోజు వరకు మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారం ఎవరైతే ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నటువంటి తీసుకుంటే మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మనకు 24,223. అదేవిధంగా 85 వయస్సు దాటిన వాళ్ళు హోమ్ ఓటింగ్లో చేసుకున్నది 870, వికలాంగులు హోమ్ ఓటింగ్లో చేసుకుంది 753. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే 25,846, కేవలం నెల్లూరు పార్లమెంట్ తీసుకుంటే 23,967. ఇది సర్వీస్ ఓటర్ కలపకుండా. ఇది నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్కు కౌంటింగ్కి వచ్చేసి మనకు 14 టేబుల్స్ ఉంటాయి, 4 రౌండ్లో ఈ ఓటు లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ మాత్రం 4 రౌండ్లో విడిగా చేయడం జరుగుతుంది. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్కి కందుకూరుకు 2 టేబుల్ 3 రౌండ్ పడుతుంది, కావలి 2 టేబుల్ 4 రౌండ్లు, ఆత్మకూరు 2 టేబుల్ 4 రౌండ్, కోవూరు 2 టేబుల్ 4 రౌండ్, నెల్లూరు సిటీ 2 టేబుల్ 4 రౌండ్, నెల్లూరు రూరల్ 6 టేబుల్ 2 రౌండ్, ఉదయగిరి 2 టేబుల్ 4 రౌండ్, సర్వేపల్లి 2 టేబుల్ 2 రౌండ్. మనకు ఓటు లెక్కింపుకు సంబంధించి జిల్లాకి 4 అబ్జర్వర్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించున్నారు. దీంట్లో చూసుకుంటే మనకు ఆల్రెడీ ఎలక్షన్ ప్రక్రియ జరిగేటప్పుడు చేసినటువంటి అబ్జర్వర్లు ఇద్దరితో పాటు ఇంకా 2 అబ్జర్వర్స్ మనకు ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇప్పుడు మీడియాకు సంబంధించి మీరు తీసుకుంటే మీడియాకు సంబంధించి ఆ కౌంటింగ్ సెంటర్లో వచ్చేసి ఒక మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఏదైతే ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉందో ఆ ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోనే 1st ఫ్లోర్లో మీడియాకు సంబంధించినటువంటి మీడియా సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దాదాపు 70 మీడియా అథారిటీ లెటర్స్ కూడా అందచేయడం అనేది జరిగింది. నిన్ననే దీన్ని కూడా సంతకం పెట్టి అందించడం అనేది జరిగింది. ఇక్కడ మీడియాకు సంబంధించి మీడియా ఒక మొబైల్ ఫోను కౌంటింగ్ సెంటర్ లోపల అలౌ చేస్తాం, కౌంటింగ్ హాల్కు అలౌ చేయము. ఇది చాలా డిఫరెన్స్ ఉంది, అర్థం చేసుకోండి. కౌంటింగ్ సెంటర్ అంటే గేట్ లోపల అలౌ చేస్తాము, మీరు మీ సెల్ ఫోన్ని మీడియా సెంటర్ ఏదైతే ఉందో అక్కడే ఉంచేసి మీరు మీడియా హాల్ ఏదైతే కౌంటింగ్ హాల్కు మీరు వీడియో తీయడానికి కానీ దేనికైనా వెళ్తే అప్పుడు ఇక్కడే పెట్టేసి ఈ మీడియా సెంటర్లోనే పెట్టేసి మీరు కౌంటింగ్ హాల్కు వెళ్లాల్సి వస్తుంది. కౌంటింగ్ హాల్ దగ్గర ఏదైతే మనకు సెకండ్ టైర్ అంటారు, సెక్యూరిటీలో సెకండ్ టైర్ ఎస్పీ గారు మాట్లాడేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ సెకండ్ టైర్ దాటి సెల్ ఫోన్ని మీడియాకు కూడా అలౌ చేయడం అనేది ఉండదు. సో అండ్ మీడియాకు కూడా సంబంధించినటువంటి బ్రేక్ఫాస్ట్ లంచ్ వాళ్ళ యొక్క రిఫ్రెష్మెంట్స్ అన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నాం, ఎందుకంటే మళ్ళా మీరు బయట రావాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ కూడా నా మనం ఏంటంటే వీలైనంత వరకు మీరు అందరు కూడా కలిసి ఇక్కడి నుంచే బయలుదేరితే, లేకపోతే ఎక్కడైనా ఒక చోట మీరు నిర్ణయించుకుంటే అక్కడి నుంచే మీరు బయలుదేరితే బాగుంటుంది. ఎందుకంటే పార్కింగ్ అనేది మీకు ZP హై స్కూల్ కనుపర్తిపాడులో ఉంటుంది,
సో అక్కడి నుంచి మళ్ళీ మీరు అక్కడ పెట్టిన షటిల్ బస్ ద్వారా రావడము ఒకరొకరు రావడం కంటే మీరందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే మేము 100 మీటర్ గేట్ వరకు లైన్ వరకు కూడా ఆ ఏదైతే షటిల్ బస్ ఇక్కడి నుంచి పెడుతున్నామో దాంట్లో మీరందరూ కూడా ఒకేసారి వచ్చేస్తే బాగుంటుందనేది నా మనవి. మీరు డీడీ ఐఎన్పిఆర్తో డిస్కస్ చేసి దీని గురించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాను. సో దట్ మీకు కూడా అది సులువుగా ఉంటుంది అండ్ ఇంకా మీరు ఇబ్బంది పడకుండా అక్కడ బండి పార్కింగ్ పెట్టేసి మళ్ళా అక్కడ షటిల్ బస్సు అట్లా ఇబ్బంది పడకుండా ఉండడానికి మీకు ఆ సౌకర్యం కల్పిస్తాము. సో కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దయచేసి ఏదైతే మీకు ఇచ్చినటువంటి అథారిటీ లెటర్ ఉందో దాన్ని క్యారీ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అథారిటీ లెటర్ లేకుండా వీ విల్ నాట్ పర్మిట్ ఎనీబడీ ఇన్ టు ద ఫస్ట్ టైర్లోనే అలౌ చేయము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ క్యారీ. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా వచ్చేసి కౌంటింగ్ హాల్కి పోయేది బ్యాచ్ బ్యాచ్గా తీసుకెళ్తాం. మీరందరూ సీనియర్స్ చాలామంది ఉన్నారు, మీకు తెలుసు ఎట్లా చేస్తారనేది. బ్యాచ్ బ్యాచ్గా తీసుకెళ్తాము అండ్ మీరు కొంతసేపు చూసుకున్న తర్వాత యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ మీరు ఎప్పుడు మళ్ళా వెళ్ళాల్సినప్పుడు ఒక టైం పెట్టుకొని డీడీ ఐఎన్పిఆర్తో కోఆర్డినేట్ చేసుకుని మీరు టీమ్గా వెళ్తే బాగుంటుందనేది మనవి. అదేవిధంగా వచ్చేసి మీకు టైం టు టైం రిజల్ట్ ఆ మీడియా సెంటర్లోనే అనౌన్స్ చేయడానికి కూడా వస్తువులు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా మీరు అక్కడి నుంచి ఏదైతే మీరు కమ్యూనికేషన్ మీ ఎడిటర్కో ఎవరికైనా పంపించాల్సిన అవసరం ఉంటే అక్కడ ఇంటర్నెట్ వసతితో కంప్యూటర్సు అవన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాము. సో దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరు కూడా కోరుకుంటున్నాను. సో ఇది మీడియాకు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ కేవలం ఈ కౌంటింగ్ సెంటర్లో ఎంట్రీ వచ్చేసి కేవలం ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారు, క్యాండిడేట్ ఒక ఎలక్షన్ ఏజెంటు, అదేవిధంగా క్యాండిడేట్ ఆథరైజ్డ్గా నియమించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ వాళ్ళని మాత్రమే అలౌ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ కోసం తీసుకుంటున్నటువంటి స్టాఫ్ వీళ్ళు తప్ప ఎవరిని కూడా లోపల అలౌ చేయడం అనేది ఉండదు. అందరికీ కూడా వచ్చేసి పార్కింగ్ ఫెసిలిటీ మంచిగా మనకు కనుపర్తిపాడులో ఉన్నటువంటి ZP హై స్కూల్లో ఏర్పాటు చేసి ఉన్నాము. అక్కడ 10 బస్సులు, మినీ బస్సులు, షటిల్ సర్వీస్ కూడా ఆ 100 మీటర్ లైన్ వరకు తీసుకెళ్ళడానికి కూడా అందరికీ అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాము. సో దీస్ ఆర్ ది అరేంజ్మెంట్స్ విత్ రిగార్డ్ టు కౌంటింగ్. 4వ తారీఖు ఉదయం 8 గంటలకు ఫస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 8 o'clockకి పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ చేస్తారు అండ్ 8:30కి ఈవీఎం స్టార్ట్ చేస్తారు. అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ విడిగా ఉంది కాబట్టి అసెంబ్లీ సెగ్మెంట్ అది పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ అంతా కూడా 8 o'clockకు ప్రారంభమవుతాయి. సో ఇది క్లుప్తంగా కౌంటింగ్కు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. కౌంటింగ్కు సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా వచ్చేసి చాలా విస్తృతంగా చర్చించి ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమావళి ఉందో పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయాలనే ఆలోచనతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో దాని గురించి ఎంత సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తున్నామనే దాని మీద కూడా ఎస్పీ గారు ఇప్పుడు వివరించి మీకు తెలియజేస్తారు. అనేది అలౌ చేయం. సో ఇప్పుడు ఉదాహరణకి మేడం వచ్చేసి మొబైల్ ఫోన్లో వీడియో క్యాప్చర్ చేస్తున్నారు, సో అది ఇస్ నాట్ అలౌడ్. సో మీరు ఎవరైనా అక్కడ కౌంటింగ్ హాల్లో వీడియో క్యాప్చర్ చేయాలంటే యూ కెన్ ఓన్లీ డూ త్రూ వీడియో కెమెరా, యూ కెనాట్ డూ త్రూ మొబైల్ ఫోన్. ఓకే, ఎందుకంటే మొబైల్ ఫోన్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ టు ద సెకండ్ టైర్ ఆఫ్ ది. సో ఈ గమనిక ఒక మంచి పాయింట్ ఎస్పీ గారు చెప్పింది. ఓట్ల లెక్కింపుల ప్రక్రియ కోసం మన ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్రెడీ మేము ప్రియదర్శిని కాలేజ్ కనపర్తిపాడు దగ్గర సెక్రటేరియట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 3 టైర్ 3 లేయర్స్లో, సో ఇన్నర్ మోస్ట్ లేయర్ మనకి ఎక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి కౌంటింగ్ హాల్ బిల్డింగ్ లోపల మనకి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ పెట్టడం జరిగింది. దాని తర్వాత బిల్డింగ్ బయట 2nd లేయర్ మిడిల్ లేయర్లో మన స్టేట్ ఆర్మ్ పోలీస్, డిస్ట్రిక్ట్ ఆర్మ్ పోలీస్ ఉంటుంది. 3rd లేయర్ మెయిన్ గేట్, ప్రియదర్శిని కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర మన డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్ ఉంటుంది. సో అక్కడ కూడా మెయిన్ గేట్ దగ్గర కూడా మేము ఆల్రెడీ రౌండ్ ద క్లాక్ ఒక డిఎస్పీ, 3 CAs, 8 SIs విత్ సఫిషియెంట్ స్టాఫ్ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు ప్రత్యేకంగా
క్యాండిడేట్స్ ఏజెంట్స్ ప్లస్ అబ్జర్వర్స్ స్టాఫ్ కౌంటింగ్ స్టాఫ్ వస్తారు కాబట్టి ఆ రోజుకి స్పెషల్ అరేంజ్మెంట్స్ సెపరేట్గా ఉన్నాయి. సో ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు మనము ఓన్లీ అలౌ చేయడం వెహికల్స్, అది కూడా సార్ చెప్పారు, ZP హై స్కూల్ గ్రౌండ్ వరకు క్యాండిడేట్స్ ఏజెంట్స్ కౌంటింగ్ స్టాఫ్ అబ్జర్వర్స్కి ఎనీవేజ్ విల్ బీ సెపరేట్ అరేంజ్మెంట్, వీళ్ళకే మాత్రము ZP హై స్కూల్ గ్రౌండ్ వరకు అలౌ చేస్తాం. అటు నుంచి షటిల్ వెహికల్స్ ఉంటాయి. క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్కి వచ్చేసి డ్రాప్ ఆఫ్ ఫెసిలిటీ 100 మీటర్ వరకు ఉంటుంది. మిగిలిన అన్ని కౌంటింగ్ ఏజెంట్స్ ఇద్దరులందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ZP హై స్కూల్లో ఉంటుంది. సో ఆ రోజు వేరే ఎవరైనా వేరే వాళ్ళకి అలౌ చేయము, దానికే ట్రాఫిక్ డైవర్జన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, అది కూడా ప్రెస్ నోట్ రేపటి వరకు మీకు ఇస్తాము. సో ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకే ట్రాఫిక్ డైవర్జన్స్ ఉంటాయి. సో ఆ రోజు ఈ మేము చెప్పింది 3-tier సెక్యూరిటీ కాకుండా లోపల కూడా ఈవీఎం ట్రాన్స్పోర్ట్ చేయడానికి, స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ తీసుకెళ్ళడానికి, ప్లస్ కౌంటింగ్ హాల్ దగ్గర కూడా సఫిషియంట్ స్టాఫ్ ఉంటుంది, మెన్ ప్లస్ ఉమెన్ స్టాఫ్ కూడా సఫిషియంట్గా పెడతాము, మెయిన్ గేట్ దగ్గర పెడతాము, పెట్రోలింగ్ ఉంటుంది, ప్లస్ మన కట్ ఆఫ్స్ కూడా పెడతాము. సో మనము ఆ రోజు మొత్తం జిల్లా మొత్తం 144 ఉంటుంది కాబట్టి మనకి ప్రియదర్శిని కాలేజ్ విల్ బి కంప్లీట్లీ శానిటైజ్డ్ ఏరియా, అది క్లియర్గా చెప్తున్నాను. నో బడీ అదర్ దెన్ క్యాండిడేట్స్ ఆథరైజ్డ్ ఏజెంట్స్ మీడియా కౌంటింగ్ స్టాఫ్ తప్ప ఎవరినా అలో చేయము. ఎనీ గ్యాదరింగ్ క్రిమినల్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్, అది క్లియర్గా చెప్తున్నాను. సో దిల్ బి నో కాంప్రమైజ్ ఆన్ దాట్. ఎక్కడ కూడా మాబ్ కానీ గ్రూప్ గ్యాదరింగ్ మేము అలో చేయము. అండ్ నాట్ జస్ట్ ప్రియదర్శిని కాలేజ్, జిల్లా మొత్తం మాకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే పోల్ రోజు, పోలింగ్ రోజు మనం ఎంత సీరియస్గా బందోబస్తు చేశామో ఆ రోజు కూడా అంత సీరియస్గానే బందోబస్తు ఉంటుంది. కౌంటింగ్ సెంటర్ దగ్గర ప్లస్ ప్రతి మండల్లో కూడా స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెడుతున్నాము, క్యూఆర్టీస్ పెడుతున్నాము, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ రోజు మనము అన్ని ఏర్పాటు చేస్తున్నాము. పొలిటికల్ పార్టీస్ ప్లస్ మనకి తో మన మనీ ఏంటంటే అండర్ నో సర్కమ్స్టాన్సెస్ విక్టరీ ప్రొసెషన్స్ ర్యాలీస్ అలౌ చేయము. బస్టింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్. డీజే పెట్టడం అట్లాంటివి ఏం అలౌ చేయలేదు. దాని మీద మనం ప్రత్యేకంగా నిఘా పెట్టున్నాము. ఆల్రెడీ సేమ్ హ్యాస్ బిన్ కమ్యూనికేటెడ్, ఆల్ పార్టీస్కి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా జిల్లా మొత్తం మన మొబైల్ మన ఫోర్స్ ఎంత ఉంది జిల్లాలో ఆ రోజుకి అందరిని మొబిలైజ్ చేసి మనము ఆల్మోస్ట్ అదే చెప్పినట్లా పోలింగ్ డే ఎట్లా బందోబస్తు మీరు చూసారు సిమిలర్ లైన్స్ మీద ఉంటుంది. సో దెర్ బి నో కాంప్రమైజ్ ఆన్ ది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. పోలింగ్ రోజు ఎవరైనా ఇది చిన్న చిన్న సంఘటన జరిగింది, అందులో ఎట్లా మేము కేసు కట్టాము, వాళ్ళని అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చాము, ఇప్పుడు కూడా ప్రక్రియ అట్లానే ఉంటుంది బికాజ్ స్పెషల్ అండర్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. పోలీస్ తరఫు నుంచి ఆల్రెడీ మీకు తెలుసు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ జిల్లా మొత్తం జరుగుతున్నాయి. సో ఇందులో మనకి ఎవరైనా సపోజ్ క్రాకర్స్ స్టోర్ చేస్తున్నారు ఆ రోజుకి ప్లస్ ఏదైనా ఇది అంటే మనము డెఫినెట్గా సీజ్ చేసి వాళ్ళ మీద కేసు కట్టడం జరుగుతుంది. కౌంటింగ్ ఏరియాన రెడ్ జోన్ కూడా డిక్లేర్ చేశాము. సో ప్రైవేట్ డ్రోన్స్ ఎవరు వాడడానికి లేదు. విక్టరీ ప్రొసెషన్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. సెల్ ఫోన్స్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మన మెయిన్ గేట్ ప్రియదర్శిని కాలేజ్ మెయిన్ గేట్ బయటే సెల్ ఫోన్కి ఒక కౌంటర్ క్లోక్ రూమ్ పెడుతున్నాము. సో ఏజెంట్స్ ప్లస్ క్యాండిడేట్స్ ప్లస్ కౌంటింగ్ స్టాఫ్ కూడా అక్కడే డిపాజిట్ చేస్తారు. వాళ్ళకి కూపన్స్ ఇస్తాము విత్ నంబరింగ్, బయట వచ్చినప్పుడు వీ విల్ ఇన్షూర్ దట్ ఇట్ ఈస్ రిటర్న్. బైండ్ ఓవర్స్ కూడా ఆల్రెడీ చేసినాము. సో ఇందులో ఒక పాయింట్ ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. అంటే కొంతమంది చెప్తున్నారు మన మీద కేసెస్ లేవు, ఎందుకు బైండ్ ఓవర్ చేస్తున్నారు. సి వన్స్ యూ బైండ్ ఓవర్ అంటే వన్ 107 CRPC ఇట్ ఈస్ బైండ్ ఓవర్ ఫర్ గుడ్ బిహేవియర్. మీ ప్రీవియస్ కేసెస్ ఉండడానికి అవసరం లేదు. మన ఇది ప్రివెంటివ్ స్టెప్గా తీసుకుంటున్నాము. సో దట్ ఆ రోజు ఏం జరగకుండా కొద్దిగా వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి. లాడ్జెస్ హోటల్ చెక్కింగ్స్ జరుగుతుంది. సో ఎవరైనా బయట నుంచి వచ్చి ఎవరైనా అనుమానంగా ఉంటే డెఫినెట్గా వాళ్ళని ఎంక్వైరీ చేస్తాము ఎందుకున్నారు ఏంటి అంట. సో ఈ ప్రక్రియ మొన్నటి నుంచి స్టార్ట్ అయింది, కౌంటింగ్ రోజు వరకు కూడా కంటిన్యూస్గా ఉంటుంది. సో లాడ్జెస్ హోటల్స్ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టున్నాము. మాకు ప్లస్ స్పెషల్ బ్రాంచ్ మీకు తెలుసు జిల్లా, సో స్పెషల్ బ్రాంచ్కి కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా జిల్లాలో ఏదైనా షుడ్ ఐసే ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, సో దాని మీద అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. సో ఆల్ స్టెప్స్ ఫ్రమ్ ది పోలీస్ సైడ్, మనము ఆ రోజు కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా మన కౌంటింగ్ ప్రాసెస్ అయిపోవాలి. కౌంటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత కూడా ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ రూరల్ మండల్స్లో కూడా పెట్రోలింగ్ నైట్ పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేస్తున్నాము.
ఎక్కడ ఏదైనా సంఘటన జరగకుండా మన మనవి ఏంటంటే ఈసీఐ గైడ్లైన్స్ ప్లస్ ఎంసీసీ కండక్ట్ రూల్స్ ఏమి ఉన్నాయో ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే. సో వి రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ ది క్యాండిడేట్స్ టు ఫాలో ది ఎంసీసీ గైడ్లైన్స్. ఫర్దర్ నేను చెప్పాను మన ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ మీద డీటెయిల్గా ఒక ప్రెస్ నోట్ ఇచ్చేస్తాము ఆ రోజు. ఐ కెనాట్ గివ్ ది ఎగ్జాక్ట్ ఎలక్షన్ ఎంసీసీ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎంతమంది ఆఫీసర్స్ ఏంటి చెప్పలేము, కానీ సఫిషియంట్ ఫోర్స్ ఉంది. జిల్లా నుంచి మొత్తం ఫోర్స్ మొబిలైజ్ చేసినాము. సో హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మనకి కొద్దిగా ఫోర్స్ ఇస్తారు. సో వన్ పాయింట్ ఐ వాంట్ టు డ్రైవ్ అ ప్రాసెస్, ఎలక్షన్ ప్రాసెస్, పోలింగ్ ప్రాసెస్ ఎంత సీరియస్గా తీసుకున్నాము, కౌంటింగ్ రోజు కూడా మన పోలీస్ చెప్పడం అంత సీరియస్గా తీసుకున్నాము. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.